ప్రసన్న గారు, మొన్న మన అచూకి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశాం కదా. అవును, మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? చాలా బాగుంది. ఏటీ అసలు చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఆ పేరులోనే మన స్టోరీ అంతా మీరు చెప్పేశారు. అసలు ఆ పేరు ఎట్లా సెలెక్ట్ చేశారో నాకు అర్థమైతలేదు. అసలు చాలా అద్భుతంగా ఉంది ఆ పేరులోనే స్టోరీ అంతా వస్తుంది. అంతేకాదు మీరు రిలీజ్ చేసిన పోస్టర్లో నా పాదాలు మాత్రమే పెట్టారు చూడండి. అసలు అంటే నేను చేశాను కాబట్టి ఆ ఫిల్మ్లో ఆ పాదాలతోనే మొత్తం ఎంత నడిచింది స్టోరీ అనేది నాకు తెలుసు. సో ఆ పోస్టర్ చూస్తేనే ఆ స్టోరీ అంతా అర్థమయ్యేటట్టు మీరు చేశారు. అసలు ఆసం అండి, చాలా అద్భుతం. థ్యాంక్ యూ. బయట వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది పోస్టర్ గురించి? అసలు కంటిన్యూగా మెసేజెస్, నేను వాటికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఎప్పుడు ఫస్ట్ లుక్ అని అడుగుతున్నారు, టీజర్ ఎప్పుడని అడుగుతున్నారు. అసలు ఎంతమంది వెయిట్ చే అంటే నాకు వండర్ అవుతుంది టీటీఆర్, నిజంగా వేల మంది వెయిట్ చేస్తున్నారు. అంతే, నేనేదో పాటలు మామూలుగా రిలీజ్ చేసినట్టు ఇదే అనుకున్నాను, కానీ ఇది అట్లా కాదు. ఒక్కసారి ఫిల్మ్ అనేలోగా అందరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ప్రసన్న బోల్డ్ ఫిల్మ్ వస్తుందంటే ఇది ఏదో ఉంది ఇందులో అనేది అందరికి అర్థమైపోయింది. ఒక వ్యక్తి ఒక మెసేజ్ పెట్టారు, ఒకసారి చూపిస్తాను మీకు, నాకు చాలా నచ్చింది. ఆచూకి అంటే ఆ అంటే ఆత్మవిశ్వాసం, చూ అంటే చూపించిన, కీ అంటే కీలక పాత్ర గల ఒక స్త్రీ కథ. వావ్, హౌ పీపుల్ ఆర్ యునో ఎగ్జైటెడ్, అది నాకు చాలా వండర్ అనిపిస్తుంది. అంటే వాళ్ళై వాళ్ళు ఇట్లా ఉండొచ్చు. ఇంకా ఇంకొక వ్యక్తి రాశారండి, ఆచూకి అంటే ఏముండొచ్చు అందులో అనే విషయంలో. ఇదిగోండి, నంబర్ ఆఫ్ అజంప్షన్స్ వర్ అరైజ్ ఇన్ మై మైండ్, చాలా ఉన్నాయి. ఒకటి, అ మదర్ సర్చింగ్ ఫర్ ఎ చైల్డ్ ఆర్ చిల్డ్రన్, అది అంటే తన ఎక్స్పెక్టేషన్ ఒక తల్లి పిల్లల గురించి వెతుకుతుందా అన్నట్లు అనుకుంటున్నాం మేము. రెండోది, అ ఉమెన్ సర్చింగ్ ఫర్ హర్ ఫ్రీడమ్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ డ్యూటీస్, తన ఫ్యామిలీ డ్యూటీస్లో నుండి తన విడుదల తనకు కావాలి అని వెతుకుతున్న స్త్రీ గురించా. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆచూకి అంటే వెతుకుతుంది, ఏం వెతుకుతుంది అనే దాని గురించి ప్రజలు రాస్తున్న ఇట్లా మెసేజెస్ చాలా నాకు ఎంకరేజింగ్ అవుతున్నాయి. అంటే ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది నాకు అర్థమవుతుంది. ఆ విక్టిమ్ సర్చింగ్ ఫర్ హర్ రిలీజ్ ఫ్రమ్ ద సైకో, ఒక బాధ పెడుతున్నటువంటి ఒక వ్యక్తి నుండి ఏమైనా విడుదల పొందడానికి ఒక స్త్రీ ప్రయత్నిస్తుందా అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉన్నాయి ప్రజల్లో. నెక్స్ట్ ఏంటంటే, యాన్ ఎవాంజెలిస్ట్ హూ స్ట్రగుల్స్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ సర్చింగ్ ఫర్ ద గాడ్స్ వర్డ్ టు ద సొసైటీ. అయితే సమాజానికి నీవు ఏదైనా మెసేజ్ ఇస్తున్నావా, అన్నిట్లో ఉండొచ్చు స్త్రీ అనే దానికి మెసేజ్. అంటే ఏదో నువ్వు సర్చ్ చేస్తున్నావు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా అండి. అసలు ఎవరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకున్నా మినిమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100% మనం జవాబు ఇస్తాం. సో వాళ్ళు ఎన్నైనా అనుకోని, వాట్ ఈజ్ ఆచూకి అని ఏదైనా అనుకొని ఆ రోజు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది, మీరు కాంప్రమైజ్ అవ్వకపోతే డౌటే లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో అందరు యూ ఆర్ రైట్ పర్సన్ ఫర్ ఆచూకి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ టీటీఆర్. దిస్ ఈస్ ప్రసన్న బోల్డ్. ఆచూకి ఫస్ట్ లుక్ రిలీజింగ్ ఆన్ దిస్ సండే, దట్ ఈస్ April 30th ఈవినింగ్ 6:00. డోంట్ మిస్ ఇట్. Thank you.